బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ గారు నీకు పుంజం ఉంటా తెప్పించండి. ఏమని చెప్పానా, మళ్ళీ ఇంకోసారి కానీ వచ్చామనుకో ఒళ్ళు చీర్చి కారం పెడతాను, జాగ్రత్త మరి. అలాగే కొంచెం ఉప్పు కూడా ఇచ్చారనుకో కూరలో పని చేద్దండి. అదే ఎగస్ట్రా అంటేనే సన్నాసన సన్నాసి. నువ్వు నాకు మళ్ళీ కనిపించావనుకో చర్మం చీర్చేస్తాను పట్టుకుని. పోయి ఇక్కడి నుంచి, పోయి ఇక్కడి నుంచి, నాకు కనపడక. కాకకి ఏమైంది ఇలా, ఎందుకు భయపడాలి కాకకు? ఇంత పెద్ద శరీరం పెట్టుకోవడానికి భయపడాలా? చూస్తా ఇలా కాక అంతేదో నేను చూస్తా. అవునన్నా, నేను ఎవరన్నా చెప్పాను కదా, పో బయటికి. ఇచ్చే వాడిదాడికి ఇచ్చేయి. ఏంట్రా కాకా, మర్యాదగా చెప్తున్నా వాడిది వాడికి ఇచ్చేయి, లేకపోతే ఇంకా లావైపోతావు. అబ్బాయి అబ్బాయి లేదు, జుబ్బాయి లేదు, మర్యాదగా వాడిది వాడికి ఇచ్చేయి. అది కదరా చెప్పేది, నీకు మాట్లాడే హక్కు లేదు, నువ్వు మాట్లాడకూడదు. ఎందుకు భయపడాలి ఈ జనం నీకు? ఇంకా ఎంతకాలం ఈ అమాయక జనాల మీద నీ నిరంకుశత్వం, ఇంకా ఎంతకాలం ఈ అమాయక జనాల మీద నీ పెత్తనం, ఇంకా ఎంతకాలం ఈ అమాయక జనాల మీద నీ దౌర్జన్యం, ఇంకా ఎంతకాలం ఈ జనాల మీద నీ పాలన? నువ్వు చెప్పే నువ్వు మాట్లాడకు, నేను మాత్రం చెప్పేది విను. నీ వల్ల ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో తెలుసా? జపాన్ లో తుఫాన్లు, చైనాలో చికాకులు, ఇండియాలో కొట్లాటలు, వెస్టిండీస్ లో కరువు కాటకాలు, అమెరికాలో ఆటుపోట్లు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకో తెలుసా? కేవలం నీ ఒక్కడి వల్లనే. అది కాదురా, ఇక చాలు, వాడి 10 రూపాయలు వాడికి ఇచ్చేయ్. సన్నాచి, అది అడిగింది 10 రూపాయలు కాదురా, అడిగింది సన్నాచి. ఉద్యోగం మరి ఇచ్చేస్తా ఉద్యోగం వాడికి. అవునా, ఓ పని చేయాలి, నువ్వు ఇంటికి వెళ్ళి శుభ్రంగా నీ బట్టలని పెట్టు సర్దుకుని మీ ఊరు వెళ్ళిపో. ఎందుకు మరి అక్కడికి ఉద్యోగం వాళ్ళు నువ్వు మారలేదు కదా ఇక్కడ. ఇవో ఇది ఎట్లున్నా చెప్పన్నా, కొండ నాలుకకు మందు పెడితే ఉండే నాలుక పోయిందట, గట్టున్నది. అవునా, అందుకే మూసుకుని కూర్చో. సన్నాసండి సన్నాసి, వారికి ఇప్పటికే చాలా ఉద్యోగాలు ఇప్పించారా? ఏదో ఫ్రెండ్ కొడుకు కదా, ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నాడు, వీరికి ఉద్యోగం ఇప్పిస్తే కాస్త ఏదో వేణు చన్నీలు తోడవుతాడని మా తెలిసిన వాళ్ళ ఇంట్లో పనికి పెట్టాను. అక్కడ ఏం చేయాలి తెలుసా? బాబా గారు నేను చెప్తాను. చెప్పు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మా ఇంటి వాళ్ళ గారు ఏం చేశారంటే ఒక లీటర్ పాలు ఇచ్చి తోడెట్టమన్నారు. తోడేమంటే తీరమో చూస్తే లీటరే ఉన్నాయి, అక్కడ బుర్ర ఉపయోగించా. ఎవరిది? నాదేనా? అప్పుడు ఏం చేశానంటే ఈ లీటర్ పాలు పెట్టుకెళ్ళి బావిలో పోసా, పోసి తోడేసా. అర్థమైందా? అర్థమైంది కాక. ఒక్కసారిగా ఇక్కడికి వచ్చామనుకో పీకి పిసికి చంపేస్తా. నాకు కనపడకను, పో పో అక్కడి నుంచి. కాకా ఏమా సాలేగాడు దమాకు మొత్తం తిన్నాడు కాక, వంటలు ఏం చేస్తున్నావు చెప్పు జల్లి. అర్థమైంది కాదు సంగతి. ఇప్పుడు అది వాళ్ళ రొయ్యలతో మంచి వంటలు చేస్తుంటారు రెండు. ఏమేమో? రొయ్యలు, దోసకాయ, ఇంకొకటి నెల్లూరు రొయ్యల వేపుడు. ఇందా ఏం చేస్తున్నావు ఫస్ట్? రొయ్యలు దోసకాయ కూర వండుతాను రా ముందు. ముందు రొయ్యలు ఇలాగే దా, నిమ్మరసం పెట్టింది చాకతి. పెట్టుకో. అరే పసుపు, అరే కొంచెం ఉప్పు, సార్ ఉప్పు వేసాం కదా, నిమ్మకాయ పిండు. రైట్, ఇలాగా మినిమం 1/2 గంట ఉండాలి. ఆ పక్కన పెట్టు దా దోసకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు ప్లేట్ కూడా ఇలాగ ఇవ్వు. ఇక చాప్ బోర్డు ఇలాది బల్లా. రైట్, ఇప్పుడు ఇక రా ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు తరగాలి ముందు. చూసావా ఎలా కోసిన? ఎదుకో ఇప్పుడు ఇక టమాటాలు, టమాటాలు కట్ చేయి. అయిపోయినాయి. కంచు తీసుకో, దాకా పెట్టు. ఇప్పుడు ఇదో దోసకాయ, ఇది తొక్క చెక్కేసి పెట్టాను నేను. కట్ చేయి జాగ్రత్త, ఏళ్ళు కట్ చేసుకుంటావు. ఆకు స్పూన్ తీసుకో దా, ఇంట్లో తీసి, ఇంట్లో తీసే.
ఇదిగో అక్కడ పెట్టది, ఇది కూడా తీసే. రైట్, అది పోయి. అది కూడా ముక్కలు కచ్చి సన్నగా. రైట్, అయిపోయినాయా? దోసకాయ ముక్కలు కూడా ఇందులో వేసి సరే. రైట్, ఇప్పుడు బల్ల తీసేయి. ఇదిగో ఇది పెట్టుకో అక్కడ. ఇప్పుడు అందులో ఇదిగో వెల్లుల్లి, జీలకర్ర, ఇది పచ్చిమిర్చి. దంచు, బాగా దంచాలి, మూడు కళాలు బాగా. రే, ఊరి మీద కోపం చెప్పి పిల్లలాగా అడి తిరిగి కూర్చున్నావుట్రా అన్న, మొఖం మీకు చూపించొద్దు అన్నారు కదండి. ఇటు తిరుగు, ఇటు తిరుగు. ఆహాహా, రే నీ మొఖం ఉంది నిజంగానే. బస్ స్టాండ్లో చూడు, మెల్లో డబ్బా వేసుకుని చెవిలో గుళ్ళు తీసి కూడా ఉంటాడు. అది మొఖంలో అందరూ వచ్చు. సన్నా సార్, నిన్ను మళ్ళీ రావద్దన్నా కదా, ఎందుకు వచ్చావు? ఏ కాకా, అరే కాక నువ్వు ఇన్ని నేను మేనేజ్ చేస్తా. అరే ఇవో నీకు మాట చెప్తాయి, మా కాక తిరుపతి కొండ లెక్క పెద్దగా ఉంటాడు కానీ అన్న పని చేసే పూజారి ఉంటాడు కదా పంతులు, ఆ పంతులకున్నంత గింత జాలి దయ కరుణ కూడా ఉన్నాడు. నేను ఒక మంచి మాట చెప్తాయి, నువ్వు సీరియ ఇడికెళ్ళి నడుచుకుంటా పాకిస్తాన్ పో. పాకిస్తాన్ పోయినామనుకో వాళ్ళు నీ చేతిలో పెడతారు, బందుకులు పెడతారు, బాంబులు పెడతారు, మళ్ళీ తీసుకుని రాయి. నువ్వు లేపాలంటే రెండు మూడు ట్రైన్లు కావాలి, అవి కాదు. నేను వాడికి ఏదో చెప్పి పంపించిన, అయినా ఆడు పాకిస్తాన్ పోయి ఎప్పుడు ఇంటికి రావాలా, ఎప్పుడు ఇది చేయాలా, చప్పడక వంట చేద్దాం రా. ఇవన్నీ అయిపోయినాయి కదరా, ఇగో ఆ గిన్నె తీసుకో. పెడు, పోయండి. ఇప్పుడు నూనె పోయాల. చాలు, గడి తీసుకో. ఇప్పుడు ఇందులో ఆవాలు రా, అలాగే కరివేపాకు, ఆ దంచో చూడు పేస్ట్ అదేసి. ఇప్పుడు ఇది వేగింది, ఇందులో ఉల్లిపాయలు వేద్దాం. ఇందులోనే కొంచెం పసుపు వేద్దాం, అలాగే కొంచెం ఉప్పు కూడా వేద్దాం రా. ఇక్కడ బాగా వేగాలి, చిన్న మంట పెట్టి మూత పెట్టి అది అలా మగ్గరే ఒక రెండు నిమిషాలు. రే కాకా, బాగా మగ్గింది రా. ఇప్పుడు ఇందులో ఇందులో టమాటా దోసకాయ ముక్కలు వేసి ఇప్పుడు కారం, అలాగే ధనియాల పొడి, కలుపు బాగా కలుపు. రైట్, బాగా కలిసింది కదరా. ఇప్పుడు ఇది ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గాలి రా, మూత పెట్టేద్దాం. రే నువ్వు అప్పుడే పాకిస్తాన్ పోయి వచ్చినావా? పాకిస్తాన్ వెళ్ళాక నాకు హైదరాబాద్ బిర్యానీ తినాలనిపించింది అనుకోండి, మరి అత్తకు లేట్ అవుద్ది కదండి. నీకు అంత ఛాన్స్ ఇయ్యారు, నువ్వు అడిగిపోతే ఆడికి బిర్యానీ అయిపోతావు. ఇంకేం కావాలో చెప్పు. బాబాయ్ గారు ఎక్కడైనా సరే ఉద్యోగం ఇప్పించాలి చేసుకుంటాను. కావాలంటే ఇంటర్వ్యూ చేసుకోండి. ఇంటర్వ్యూ? రే నేను ఇంటర్వ్యూ చేయాలంటే అక్కడ మేధావై ఉండాలి, తెలుగు చేతులు ఉండాలి. ఇక్కడ ఆడు పని చేయరు, నేను ఇంటర్వ్యూ చేయాలంటే. నా గురించి గట్లా చెప్తావు, ఇంటర్వ్యూ చేస్తాడురా. ఏమనుకుంటున్నాను నా గురించి అడగన్నా, నా ప్రతాప మీద చూపెడతా. అరే నీకు ఇంటర్వ్యూ చేయాలి అంతే కదరా, ఇట్లా చెప్తా. ఇప్పుడు ఈడ నేను ఇల్లు కట్టాలంటే ఏం చేయాలా? హోటల్ కూల్ చేయాలండి. ఇంచుమొక్క సన్నాసి,
ఆడిల్ కట్టనకే నా వర్క్ తీసేనకి సంబంధం ఏంటరా మరి తలం కావాలి కదండి సరే ఇంకొక క్వశ్చన్ అడుగుతారా నీకు ఇప్పుడు నేను మా ఊర్లో ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి మీరు మీ ఊరు వెళ్ళాలి కదండి అవునా ఎలా ఉందండి మన ఇంటర్వ్యూ ఎట్లుంది చెప్పన్నారా నిన్ను నేను ఇంటర్వ్యూ చేయడం విజయ్ మాల్యా ఇండియాకు బాకీ దీనికి తీర్చేస్తానడం రెండు ఒకటి అర్థమైందా ఇది కాదు అండి ఇంకొక మంచి క్వశ్చన్ అడగండి సరే అడుగుతారా ఇప్పుడు ఒక ఇల్లు ఉందండి ఒక ఇల్లును నలుగురు నాలుగు రోజులలో కడితే ఎనిమిది మంది ఎన్ని రోజులలో కడతారు రెండు రోజులు మీ బొంద ఆల్రెడీ కట్టిన ఇల్లును ఇంకెందుకు కడతారా లఫ్ట్గా ఎర్రి పప్ప యాడికెళ్ళి వచ్చినవరు నువ్వు అందుకే రా నీకు జాబ్ ఎందుకు రావట్టే నాకు ఇప్పుడు అర్థమైంది ఇంత బుడ్డముఖం పెట్టుకొని దోసకాయలాంటి పెద్ద నామం పెట్టుకొని మిరపకాయలాంటి రెండు గుడ్లు పెట్టుకొని తిరిగితే రాదు జాబు అర్థమైందా నాలెక్క దిమాకుండా ఇంకో క్వశ్చన్ అడుగుతా రే 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 నీ సోదరు ఆపుతారా వినలేకపోతే వస్తున్నాను నేను నాకు నుంచి నువ్వు ఆడటం వాడు చెప్పడం పనికి మళ్ళీ సమస్య వంట పని వదిలేసి నువ్వు కొచ్చిన వేస్తున్నావు అని అరే అయ్యా కనీసం నిరార దీక్ష చేసినోడికి నిమ్మరసం అని ఇస్తారా అది ఇవ్వకుండా ఇలా సతాయిస్తున్నావే బ్రా భయ్ నీ కాలు మొక్క ఇప్పుడు ఈ క్వశ్చన్లు వేరే అడుగుతా చెప్తావా నిత్తారా భయ్ మేనత్త అంటే ఏంటి మేనల్లో పుట్టే నత్త తిను బండారాలు అంటే ఏంటి తిను తాగ పని చేసే రాళ్ళు అది కాదురా లాస్ట్ ఒక క్వశ్చన్ రా పిట్ట కథ అంటే ఏంటి పిట్ట చెప్పే కథ నెలగొట్టేకెళ్ళి బుర్ర తినేస్తున్నారు రా మీరు రే నువ్వు బయట మడిచేద్దరా సన్నాసి సన్నాసి రా ఇగా అయిపోయింది అదే తీసుకో ఎవడైనా ఎండాకాలంలో పొగలు వస్తాయి కానీ నాకు క్వశ్చన్లతో పొగలు తెప్పించాడు కాక నీళ్ళు తీసుకో రైట్ చాలు దగ్గర పడితే కూర అయిపోయినట్టేది ఇప్పుడు రెండో వంట మొదలు పెడతాం మనం ఏమి రెండో వంట నెల్లూరు రొయ్యలు వేపుడు రా సామాన్ అడిగి రొయ్యలు అడిగే ముందు నిమ్మకాయ పిండి చూడు పిండు రైట్ కొంచెం ఉప్పు అయ్యరే చాలు మినిమం 15 నిమిషాలు రా ఏ సామాన్లు ఇలాగ ముందు ఇప్పుడు ఆ పాన్ తీసుకో నీ పెట్టు పేరుకి ఇప్పుడు మనం వేపుల్లో కాల్చిన మసాలా పొడి చేసుకోవాలరా కాగిందా కాగింది ఇదిగో మిరియాలు చెక్క లవంగాలు ఇదిగో ధనియాలు సోంపు అలాగే ఎండుమిరపకాయ ముక్కలు బాగా వేయించు రైట్ అయిపోయిందా కట్ తీసే పోయి కట్టేద్దాం ఇప్పుడు ఉండరా ఇదిగో ఇది ఎండు కొబ్బరి పొడి కలుపు 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 కలిపి వెళ్ళి చక్కగా మంచి పొడి కొట్టుకురా ఇల్లు కాకా రొయ్యలు దోసకాయ కూర అయిపోయిందిరా అయిపోయింది ఇందులో కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర ఇప్పుడు పోయి కట్టి ఇవి మూతరా అయిపోయినట్టేరా ఇప్పుడు మళ్ళీ వచ్చాడు కాక రే మళ్ళీ రావద్దని చెప్పనా ఎందుకు వచ్చారా నువ్వు ఎందుకు వచ్చారు రికమెండేషన్ లెటర్ తెల్లకాయతో రికమెండేషన్ లెటర్ ఎవరు ఇచ్చారా పిన్ ఇచ్చింది నీ రికమెండేషన్కి మళ్ళీ ఇంకొక రికమెండేషన్ ఒకటి దానికి మన సన్నాసం సరే కదా రే తెల్లగా ఉందట్రా
పిండికి నీకు రెండు రోజుల నుంచి మాట్లాడలేవంట కదా, అది గుత్తికాయ ఇచ్చింది పిండి. పొర్ర చేతులు లాక్కొచ్చాననుకో మొత్తం వేమన పద్యలు వచ్చేస్తాయి, తెల్లకాయలు పోయి సన్నాసం సన్నకే. ఒక్క నిమిషం ఆగురా, దీన్ని ఏమన్నావు నువ్వు? రికమెండేషన్ లెటర్. ఇంకొకసారి టచ్ కుక్కను కొట్టాడు పో. సన్నాసి నువ్వు ఎదో తగలంటే మాకు ఇంకొక ఎదో తగలంటారు. బుర్ర తినేస్తున్నారు పట్టుకుని. సారా వంట చేద్దాంరా, పొడి తెచ్చేసావు కదా సార్. అమ్ముకుడిది మన ఈ వేపుడికి మసాలా పొడి కొట్టి తెచ్చావు కదా, ఇప్పుడు మన రొయ్యలు వేపాలి బాగా. చాలు ఇంకా అయింది కదరా, కొంచెం పసుపు వేద్దాం. అదే ఇదిగో పెళ్ళిళ్ళు ముక్కలు, ఇది అల్లం, ఇదిగో పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు. చాలా ఇంత బాగా వేపు. వేగిందా? రైలేసి అలా వేగాలి, కలుపు. ఇప్పుడు రొయ్యంత కర్రలుగా వచ్చింది చూడు, మొత్తం రొయ్యలని అలా రావాలి. చూసారా బాగా దగ్గర పడి పొడి చూపోయింది రొయ్య, వేగిందనమాట. ఇప్పుడు పొడి వేద్దాం, మసాలా పొడి, కలుపు కలుపు కలుపు. అవగండి కాక, ఈ రొయ్యల కూర అయిందని ఎట్టది వెళ్ళాలా? తెలివరా, రొయ్య మామూలుగా ఇందాక ఎలా ఉందని మనం ఉప్పు అది కలిపేటప్పుడు తప్పడున్నది ఉంది కదా, ఇందులో వేసినప్పుడు రొయ్య ఎలాగ అయిపోయింది చూడు. ఇంత అయింది, ముడిచిపోయింది నా దగ్గర పోయిందంటే అయిపోయినట్టే కూర. రా కలిపి కదా, ఇప్పుడు ఇందులో నిమ్మకాయ ఎందుకు పిండు? టేస్ట్ కోసం రా. కొత్తిమీర కొంచెం వేసే చాలు, అయిపోయింది రా, పోయి కట్టి తీసేయచ్చు. తీసేయచ్చా? ఇగో ఇది ఇది రైట్. ఏదంటే దీంతో తీద్దాం, జల్దీ వెళ్తుంది. ఇది కూడా అయిపోయింది కదా, ఎక్కడ పెట్టు, కొద్ది కొత్తిమీర చల్లరా. రొయ్యలు దోసకాయ కూర రెడీ, నెల్లూరు రొయ్యల వేపుడు రెడీ. మళ్ళీ వచ్చేవాటరా బాబాయ్ గారు, ఏదోలాగా ఉద్యోగం ఇప్పించండి. ఉద్యోగం లేకపోతే నా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది బాబాయ్ గారు. అప్పుడు మస్తు మంచిగా ఉంటుంది, అడిగి మస్తు బస్సులు వస్తాయి, అలా ఏదో ఒక బస్సు దొరకపు. రే అబ్బాయ్, వీడు మొహం చూస్తుంటే వీడికి ఒక ఛాన్స్ బుద్ధి వస్తుందిరా. ఛాన్స్? నువ్వు నువ్వు ఒట్లు చూస్తే జాగ్రత్తకుండు, నువ్వు బయటికి వెళ్ళి వస్తాను. రే రా. రే అబ్బాయ్, ఆడి పని అయిపోయిందిరా. బయట లేపేసినా ఎట్లా కాకాన్ని లేపేటువంటి అలా లేపేయటం కదా, అన్ని ఒక ఉద్యోగంలో జాయిన్ చేశాను. సరేగానే అర్థం వాగి 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 నాకు ఆకలి హేస్తుంది. ఆ ఎన్న అక్కడ పెట్టావు కదా, అది వడ్డించే ముందు ముందు అది ఎలా చేస్తావు చెప్పురా. చెప్తాను, నెల్లూరు రొయ్యల వేపుడు ఎట్లా తయారు చేసినామంటే, ముందుగల్లా ఒక బేసన్లో పచ్చి రొయ్యలు తీసుకొని దానికి కొంచెం నిమ్మరసం ఉప్పు వేసి మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలా. ఇది కాగానే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, సోంపు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి పొడి వేసి మంచిగా వేయించి పొడి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి.
इकना कड़ाई पेको दुम नून पसु वेलुली अल्लम पचिमिर्ची उल्लिगड्ड मुक्कल कल्यमाक उप रोयल वेसी वेयिंची लास्ट को पोड़ी निम्मरसम कोत्तिमीर वेसी दिंचुकुंटे नेल्लूरु रोयल वेपुडु रेडी रोयल दोसकाय कूर इट्ला तयारु चेसामंटे ముందుగా బేసన్ల రొయ్యలు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు నిమ్మరసం వేసి మంచి గలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇది కాగానే రోల్ తీసుకొని దాంట్లో వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి వేసి మంచిగా దంచుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇది కాగానే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె ఆవాలు కల్యమాకు పేస్ట్ ఉల్లిగడ్డలు పసుపు ఉప్పు టమాటాలు దోసకాయ ముక్కలు కారం ధనియాల పొడి వేసి కొంచెం మగ్గించి రొయ్యలు నీళ్లు పోసి మంచిగా ఉడికించుకుంటే రొయ్యలు దోసకాయ కూర రెడీ. సరే అమ్మా దా నాకు ఒడించరా కత్త ఆకలి వేస్తుంది. కస్టమర్లకు పెట్టద్దిగా తర్వాత పెడతాం ముందు నాకు ఆకలి వేస్తుంది పెట్టి దా తిను. నేను వేసుకుంటాను రే. రైట్ ఎట్లున్నాయి కాక? బాగుందిరా. అవుగా నీ కాక అడికి నువ్వు జాబ్లో కూకుండా పెట్టిన అన్నావు కదా, ఎట్లా కూర్చుంటే పెట్టినా నాకు ఏం అర్థమైతలేదు కాక. ఇప్పుడు మనం ఒకరికి మంచి చేసామనుకోరా, ఆ మంచి మనకు ఎప్పుడు కాపాడుద్ది, మనకు కూడా వస్తుంది. కాక నిజంగా ఎట్లున్నావు చెప్పాను నువ్వు, నీ పుట్ట లెక్కన నీ మనసు ఇంత పెద్దగా ఉన్నది కాక, అందుకే నువ్వు వాడికి జాబ్ ఇప్పించినావు. లేకుంటే ఆడ ఆడ గిట్టి ఈ ఇటుకలు కొట్టుకుంటూ బతుకుతుండే ఆడ అంతే. హలో నమస్కారం మేనేజర్ గారు, చెప్పండి. ఏంటండి లోన్ క్యాన్సిల్ అయిందా? వచ్చేసండి, నేను అన్ని కాగితాలు అన్ని కరెక్ట్గానే ఇచ్చాను కదా. ఏంటండి నేను జాయిన్ చేసినట్టు వచ్చి నాకు చెప్తాడు అన్ని వివరాలు ఉన్నాయి. అది కాదు మేనేజర్ గారు, హలో 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 ఏంటి ఏమైందబ్బా? మేనేజర్ గారు ఫోన్ చేసి నా రోల్ క్యాన్సిల్ అయిందన్నారు. ఏమంటే ఎందుకు అయిందంటే మీరు జాయిన్ చేశారు కదా, అతను వచ్చి చెప్తాడు మీకు అన్నాడు. ఏం చేశారా నువ్వు? అది ఏం జరిగిందంటే అండి, నన్ను గేట్ దగ్గర కాపలా పెట్టారండి. ఎవరో వెనకాల గోడ మీద చిత్ర గోడ దూకెళ్ళారండి. మొక్కడికి మంకి కేపలు కూడా ఉన్నాయండి. దొంగలే అనుకున్నారండి. మరి పట్టుకున్నావా? అదే లేదండి. ఎరా మరి గేట్ ఎవరిని ఎత్తుకెళ్తానండి? నాకు ఇప్పుడు అర్థమైందిరా, ఆ లోపలికి వెళ్ళిండ్రు, బ్యాంకులో ఉన్న ఎంత మొత్తం దొంగతనం చేసుకున్నారు. అది మేనేజర్కి తెలిసింది, నిన్ను జాబ్లోకి వెళ్ళి వీకేషన్. ఇంత కరెక్ట్గా చెప్పారండి కాక? చెప్దాం దాడికి ఎంత కరెక్ట్. నువ్వు చేసిన ఏదో పనికి నా లోన్ క్యాన్సిల్ చేసి నా కొంప ముంచేవారు అన్నది. ఇప్పుడు నీకు జాబ్ పోయింది, జాబ్ కావాలి అంతే కదా.